ప్రధానంగా వ్యవసాయంలో ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య రసం పీల్చు పురుగులు, తెల్లదోమ పచ్చదోమ కానివ్వండి, థ్రిప్స్ మైట్స్ అంటే మిరప కానీ పత్తి కానీ, తర్వాత కూరగాయల పంటలైనటువంటి కాకర బీర సొర, తర్వాత అలాగే వంకాయ లాంటి అన్ని ప్రధానమైన అన్ని పంటలలో ప్రధానంగా వచ్చేది రసం పీల్చు పురుగులతోటి చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. దానికి గాను రైతులు విపరీతమైన కెమికల్స్ వాడటం, పెట్టుబడి పెంచుకోవడం, అయినా కానీ కంట్రోల్ కాక తెల్లదోమని కంట్రోల్ చేయలేక వైరస్లు తెగులు రావడం, దానివల్ల రైతు పూర్తిగా పంట నష్టపోవడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ప్రకృతి వ్యవసాయం చేసే, తర్వాత సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకి ఒక అద్భుతమైన ఇది మన అంటే రైతు మన దగ్గరలో దొరికే వస్తువులతో ఉల్లిగడ్డ కానీ, ఎల్లిపాయ కానీ, తర్వాత ఆర్తకర్పూరం కానీ, తర్వాత లవంగాలు కానీ, ఇంగు లాంటి వాటితోటి అద్భుతమైన మందుని తయారు చేయడం జరిగింది. దీంట్లో దీనివల్ల ఏంటంటే పెట్టుబడి మామూలుగా దానికి దీనికి సమానం వచ్చినా కానీ ఇది మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇది వాడటం వల్ల మొక్కకి న్యూట్రింట్గా అందటమే కాకుండా తర్వాత తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ, రసం పీల్చి పురుగునేటువంటి అన్ని రకాల రసం పీల్చి పురుగుల్ని ఒక కొట్టిన రెండో రోజు మూడో రోజే కనపడకుండా పోవడం జరుగుతుంది. అవి తెల్లదోమ రసం పీల్చి పురుగులు పోవడం వల్ల పూర్తిగా అట్లా ఆగిపోవడం జరిగింది. రసం పీల్చి పురుగులను కంట్రోల్ చేయడానికి విపరీతమైన మందులు వాడటం రైతులు జరుగుతుంది, కానీ అవేమి అవసరం లేకుండా మన దగ్గరలో మన రైతు ఇంట్లో వంటింట్లో దొరికే వస్తువులతోటి, మన అందుబాటులో ఉన్న వస్తువులతోటి మనం సొంతంగా తయారు చేసుకొని మనం వాడుకోవడం వల్ల వైరస్ని పూర్తిగా కంట్రోల్, అంటే అది మా చేలో వచ్చిన వాటిని కూడా ఇంకా గ్రోతింగ్ పెరగకుండా, వచ్చిన వాటిని మార్చలేము కానీ ఇంకా రాకుండా ఇంకా పెరగకుండా చేసే అవకాశం మాత్రం బ్రహ్మాండంగా కనపడుతుంది. దీంట్లో ప్రధానమైనది ఏంటంటే ఉల్లిగడ్డ, మనం ఒక 200 లీటర్ల నీళ్ళకి ఒక 10 కేజీల ఉల్లిగడ్డ తీసుకొని మేము దానికోసం ప్రత్యేకంగా 25,000 రూపాయలు పెట్టి మిక్సీ తీసుకోవడం జరిగింది. తర్వాత ఫస్ట్ ఉల్లిగడ్డ, వెల్లుల్లి 1 కేజీ, అంటే ఉల్లిగడ్డ 200 లీటర్ల డ్రమ్కి ఉల్లిగడ్డ ఒక 10 కేజీలు, వెల్లుల్లి 1 కేజీ, ఆర్తకర్పూరం 1 కేజీ, లవంగాలు 200 గ్రాములు అంటే ఒక 200 లీటర్ల డ్రమ్కి, అలాగే ఇంగువ 1 కేజీ. వీటన్నిటినీ ఏం చేయాలంటే ఉల్లిగడ్డని, ఎల్లిపాయ, లవంగాల్ని విడిగా మిక్సీ చేసి పెట్టుకొని ఒకే దాంట్లో 50 లీటర్ డ్రమ్లో నానబెట్టుకోవాలి. తర్వాత ఆర్త కర్పూరాన్ని మాత్రం వేరే డ్రమ్లో, ఎందుకంటే అది మొత్తం కలవదు కాబట్టి వేరే 50 లీటర్ డ్రమ్లో కలిపేసి ఉంచుకోవాలి. అలాగే ఇంగువను కూడా వేరే 20-30 లీటర్ డ్రమ్లో తుంపేసి దాంట్లో నానబెట్టేసుకొని ఒకరోజు కానీ 2 రోజులు నానబెట్టేసుకొని, ఒక నానిన తర్వాత ఒక రెండు రోజుల్లో కానీ ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, లవంగాలు దాన్ని 200 లీటర్ డ్రమ్లో వడగట్టుకోవాలి. దాంతోపాటు ఆర్తకర్పూరం నీళ్ళని అలాగే ఇంగువని కూడా వడగట్టుకొని దాన్ని 200 లీటర్ నీళ్ళల్లో వేప నూనె, తర్వాత గానుగ నూనె, ఆముదం కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ 200 లీటర్ డ్రమ్కి 1 లీటర్ వేసుకొని స్ప్రే చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం అన్నమాట. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండటమే కాకుండా దీనికి రైతులు చాలా ఖరీదైన మందులు, తెల్లదోమ మెయిన్ ప్రధాన శత్రువు మన వ్యవసాయ రంగానికి, రైతులు కానీ సైంటిస్టులు కానీ ప్రధానంగా ఎదుర్కొనే సమస్యే రసం పీల్చి పురుగులు. పురుగుల్ని కంట్రోల్ చేయడానికి మందులు ఉన్నాయి కానీ రసం పీల్చి పురుగులు కంట్రోల్ కావడం చాలా కష్టమవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా వాడి చూసుకోవచ్చు. దీన్ని వారానికి ఒకసారి వాడుకుంటూ పోతే మీకు మీ చేలో ఎటువంటి రసాయన మందులు వాడకుండా మీ పంటలు బ్రహ్మాండంగా తీసుకోవడం అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే ఇంగు వల్ల ఫంగస్ కంట్రోల్ కూడా జరుగుతుంది, ఫంగస్ కంట్రోల్ అవుతుంది. ప్లస్ ఈ న్యాచురల్గా వచ్చే ఇప్పుడు పంటల నుంచి వచ్చేవి కాబట్టి దానివల్ల ప్రధానంగా న్యూట్రింట్ అనమాట మొక్కకు కావాల్సిన, అంటే ఇది ఒక తెల్లదోమని పచ్చదోమని రసం పీల్చి పురుగులను పోగొట్టడమే కాకుండా మొక్కకు ఆహారంగా కూడా పనిచేస్తుంది. దీనివల్ల మొక్క నల్లగా రావడం, తర్వాత పెరుగుదల బాగుంటాం, దిగుబడులు మంచిగా అనుకూలంగా రావడం, తర్వాత కాయ నిల్వ సామర్థ్యం బాగుంటాం, ఆరోగ్యంగా తినేవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఇది మంచి పద్ధతి అండి ఇది.